పురస్కార గ్రహీత రాజ్యసభ సభ్యుడు ప్రముఖ కవి పద్మభూషణ్ సి నారాయణ రెడ్డి గారు తెలుగువాడు కావడం మనందరికీ గర్వకారణం. సినారే సి నారాయణ రెడ్డిని సినారే అంటే ఆయనే నిజంగా తెలుగులో రారాజు తెలుగు సాహిత్యానికి అని చెప్పని నేను స్వయంగా చూశాను కాబట్టి, విన్నాను కాబట్టి, ఆలకించాను కాబట్టి, ఆ భాష, ఆ టీవీ, ఆ కట్టు, ఆ బొట్టు, ఆ మాట, ఆ పద్ధతి, ఆ ఛందస్సు అవన్నీ కూడా నిజంగా అద్భుతం. అలాంటి వ్యక్తితో సాన్నిహిత్యం కలగడం నా యొక్క సౌభాగ్యంగా నేను భావిస్తున్నాను. మిత్రులారా, వారు మనందరికీ తెలుగువారు కావడం మనకు గర్వకారణం. కరీంనగర్ జిల్లాలోని మారుమూల గ్రామం హనుమాజీపేటలో రైతు కుటుంబంలో జన్మించిన శ్రీ సినారే ప్రముఖ కవిగా అయినప్పటికీ ఆయన పద్య కావ్యాలు, గేయ కావ్యాలు, వచన కవితలు, గద్య కృతులు, యాత్రా కథనాలు, సంగీత నృత్య రూపకాలు, ముక్తక కావ్యాలు, బుర్ర కథలు, గజళ్ళు, వ్యాసాలు, విమర్శ గ్రంథాలు, అనువాదాలతో పాటు వేలాది సినిమా పాటలు రచించి తెలుగు గుండెల్లో చిరస్థాయిలో నిలిచిపోయారు శ్రీ సినారాయణ రెడ్డి గారు. గజల్ తెలుగులో గజల్ తీసుకొచ్చారు ఆయన మొట్టమొదటిగా. ఆయన పద్యం చదివినా గద్యం చదివినా ప్రసంగించిన తెలుగు భాష పరవళ్ళు తొక్కుతున్నట్టు ఉంటుంది. తెలుగువాడి సత్తా ఆయన తన పద్యంలో చాటి చెప్పారు. శారవాహన వంశాన